నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. జన వికాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంజీ టీఎల్ఎఫ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు సదస్సును 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక కుటుంబానికి సరిపోవని 7500 రూపాయల వరకు పెంచాలని డిమాండ్. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల కోసం పోరాడాలి. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 194వ జయంతి ఉత్సవాలు. జిన్నర మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా చిన్నార మండలంలోని గురుకుల పాఠశాల నందు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం. శివానగర్ చిన్నారం గ్రామంలో నూతన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిరావు పులే జయంతి రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వెంకటేశం గౌడ్, మండల అధ్యక్షుడు నాయకుటి రాజేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చదువుకొని మన ప్రాంత అభివృద్ధికి సహకరించాలి కాబట్టి ఈ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం మనం అంటే మంచి చౌరస్తాలో మహాన్ భావుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం ఆయన సూచి స్మరించుకొని ఆయన అడుగుజాడలు నడవడానికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలు నడిచి మనకు మన ప్రాంతాన్ని అభివృద్ధిలో చక్కగా పెడదారి పట్టకుండా మనం ముందుకు పోవాలని చెప్పి ఇటువంటి విగ్రహాలు పెట్టుకుని స్మరించుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి దయచేసి చాలా సమయం అయింది కాబట్టి ఈ జిన్నారం హెడ్ క్వార్టర్ లో 15 నుంచి 16-17 సంవత్సరాల సంది విగ్రహం పెండింగ్ లో ఉందని చెప్పడం జరిగింది. అది ఇదే రోజు ఒకటే రోజు శివానగర్ లగిట అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని రావడం జరిగింది. ఒకటే రోజు రెండు విగ్రహాలు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యునిగా నేను ఒకటే రోజు రెండు విగ్రహాలు ఆవిష్కరించినందుకు చాలా సంతోషం, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా మీ కోరిక మేరకు, స్థానిక నాయకుల కోరిక మేరకు ఇక్కడ మనం కూర్చున్న స్థలమంతా అప్పుడు ఈ షెడ్ బ్యాక్ దీన్ని జరిపి పోలీస్ స్టేషన్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఒక మంచి రోజును ఎన్నుకున్నారు. జ్యోతిరావు పుల్లే పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి మరొకసారి, మీ బృందానికి మరొకసారి, మీ కళాకారుల బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంబేద్కర్ గారి గురించి చాలా మంది వక్తలు ఆయన పుట్టిన కాడి నుంచి ఆయన చదువుతో సహా మన రాజ్యాంగంతో రాసిన విస్తరింపజేసినటువంటి ఒక రాజ్యాంగానికి అంత చక్కగా చెప్పడం జరిగింది. ఈరోజు తాండాలు, గూడాలు, ఈరోజు ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ గిట రిజర్వేషన్లు అయినాయంటే ఆయన పుణ్యమే. ఆయనము ప్రతి ఒక్కరూ వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలని, లేనిచో వాహనదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చిన్న శంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, గత 2-3 రోజుల నుండి కోవిడ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి, కావున ఈ రోజు శంకరంపేటలో వాహనదారులను తనిఖీ చేయడం జరిగింది అని, మాస్కు లేని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఆయన వాహనదారులందరూ మాస్కులు ధరించాలని, పోలీసు వారికి సహకరించాలని, చాలా మంది వాహనదారులకు పోలీసు వారి తరపున మాస్కులు పంపిణీ చేయడం జరిగిందని, ప్రజలంతా పోలీసు వారికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ज्योतिराव पूले जयंती वेडुकलु वेल्पूर मंडलंलो घनंगा जरिगायि। पच्चल नडकुड ग्रामंलो ज्योतिराव पूले जयंती वेडुकलो भागंगा సిఐటియు జిల్లా నాయకుడు బుర్ర నాగరాజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు। జ్యోతిరావు పులే జయంతి వేడుకలు వేల్పూర్ మండలంలో ఘనంగా జరిగాయి। పచ్చల నడుకుడ గ్రామంలో జ్యోతిరావు పులే జయంతి వేడుకలలో భాగంగా సిఐటియు జిల్లా నాయకుడు బుర్ర నాగరాజు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు। అలాగే వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు। ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు నాగరాజు మాట్లాడుతూ పులే సామాజిక కార్యకర్త మేదావి అని పేర్కొన్నారు। అనగారిన వర్గాల అభివృద్ధి కోసం సత్యశోధక్ సమాజంను ఏర్పాటు చేసిన మహానీయుడని పేర్కొన్నారు। బాలికల కోసం 1848 లో మొదటి పాఠశాలను ప్రారంభించాడని సమాజ మార్పు కోసం పోరాడిన పులే నేటి తరానికి ఆదర్శనీయుడని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు యువజన సంఘ సభ్యులు వేల్పూర్ సర్పంచ్ రాధామోహన్ ఉప సర్పంచ్ సత్యం స్వామి క్రాంతిలతో పాటు పలువురు పాల్గొన్నారు। మహాసంఘ సంస్కర్త అయినటువంటి పూలే గారి జయంతిలో ఈ రోజు నేను పాల్గొనడం మీ నాకు ఇంట్లో అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి జై భీమ్ తెలుపుతూ ఈయన యొక్క పూలే అంబేద్కర్ ఆశయాల్ని మనం గ్రామ గ్రామాన పంచుతూ ఇంకా ఇప్పటికీ మన బడుగు బలహీన వర్గాల ప్రజలు పిల్లలు అక్షరాస్యతలోనే ఉన్నారు। అక్షరాస్యత అంటే ఇవాళ ఆయిల్ వస్తే అక్షరాస్యత కాదు, వాళ్లకు కావలసిన కూడు కూడు కుటకు సంబంధించిన కనీస జ్ఞానాన్ని మనం అందించలేని స్థితిలో ఉన్నాము। అది ఎక్కడైనా కానీ దానికోసం ఈ సందర్భంగా మనమందరం కూడా ఆశయంగా తీసుకొని ఆ కంకణబద్ధులై ముందుకెళ్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు। వేల్పూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ జ్యోతిరావు పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో అనగారిన ప్రజలకు విద్యను చేరువ చేసినటువంటి మహనీయుడు సత్య సమాజ సంస్థను స్థాపించి దేశంలో కులానికి మతానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త ఆయన రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో అనేక విషయాలను తెలియజేసినటువంటి గొప్ప రైటర్ కూడా। సో ఈరోజు వేల్పూర్లో ఉన్నటువంటి వివిధ యువజన సంఘాలు అలాగే నాయకులుగా కలిసి జ్యోతిరావు పూలే గారి జయంతిని నిర్వహించడం ఇది చాలా శుభపరిణామం తెలియజేస్తూ నిజంగా మనం అందరం బాగా చదువుకున్న రోజే వారికి నిజమైన నివాళి అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ వారి ఆశయాలను కొనసాగిద్దాం। అనేక అణగారినటువంటి ప్రజలకు వారు ఏదైతే కలలు కన్నారో ఆ విధానాన్ని తెలియజేయడానికి మనం అందరంగా ముందుకు కొనసాగాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా అందరి పక్షాన థ్యాంక్ యూ తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. సాలూర పిహెచ్సిలో బోధన్ మండలం ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకున్నారు। ఈ రోజు సాలూర పిహెచ్సిలో బోధన్ మండలం ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకున్నారు। ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ ముందుకు వచ్చి కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు। వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆమె అన్నారు। ఈ రోజు వరకు సాలూర పిహెచ్సిలో 870 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని తెలిపారు। సాలూర పిహెచ్సికి వచ్చిన వారికి అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు। ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ రేఖ మరియు వైద్య సిబ్బంది బాగా పనిచేస్తున్నారని తెలిపారు। వారికి ఎంపీపీ కృతజ్ఞతలు తెలియజేశారు। కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పకుండా మాస్కులు పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, చేతులకు శానిటేషన్ చేసుకుని చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని కోరారు। ఇటు కార్యక్రమంలో సిహెచ్ రాజు పటేల్, వైద్య సిబ్బంది ఇందిర, అస్మా, విజయ్, రమణ తదితరులు పాల్గొన్నారు। మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల కోసం పోరాడాలని, ఆధునిక టెక్నాలజీ కాలంలో కూడా కులాలకు అవమానాలు జరుగుతున్నాయని ఉద్యోగ సంఘ ప్రతినిధులు అన్నారు।
1994వ జయంతిని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1827లో మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతి రాపులే 194వ జయంతి ఉత్సవాలను విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు సురేందర్ మాట్లాడుతూ మహాత్మా పులే మిత్రుడైన బ్రాహ్మణుని పెళ్లికి వెళ్లి అవమానానికి గురైన సంఘటన ఆయనను ఆలోచింపజేసే దళిత బహుజన కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని అవమానాలను పూర్తిగా అవగతం చేసుకుని దళిత బహుజనుల అంటరాని తనంపై పోరాటం చేసి భారతీయ సమాజానికి తెలియజేశారని దళిత బహుజనులకు న్యాయం కోసం ఆయన జీవితాన్ని అంకితమిచ్చాడని ఎల్లారెడ్డి నియోజకవర్గం విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి దివిటి సురేందర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మండలాలలో జయంతి ఉత్సవాలలో అధ్యక్షులు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, గంగాధర్, సురేష్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా జన వికాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో MGTLF ప్రైవేట్ ఉపాధ్యాయులు సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా నేషనల్ కన్వీనర్ విజయ్ సింగ్ డైరెక్టర్ నాయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ సింగ్ మాట్లాడుతూ NGTLF ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల కోసం 24 గంటలు పనిచేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక కుటుంబానికి సరిపోవని 7500 రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డిఎల్ఎన్ చారి పాండు, నవీన్ కుమార్, శ్రీధర్, రాజు, రాపల్లి శ్రీనివాస్, శ్రీనివాస, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆక్రందన, దుస్థితి, సంవత్సరమంతా మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా గమనించారు. ఈ సంవత్సరమంతా మన ఎటుతోచక బతకలేక పని చేసుకోలేక జీవిత భారమై మరి దరిదాపు 30 కంటే పైగా ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఫైనాన్స్ అసిస్టెన్స్ ప్రకటించడము అది కాస్త ఊరట ప్రైవేట్ టీచర్స్కి ఇచ్చింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి NGTLF తరఫున ఎంటైర్ తెలంగాణ టీచర్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2000 పర్ మంత్ 25 కిలోల బియ్యం మరి కేసీఆర్ గారు ప్రకటించడం హర్షణీయమే, కానీ ఈ 2000 ఒక కుటుంబానికి సరిపోతాయా అన్న ప్రశ్న మిగిలింది. అందుకు మరొకసారి కేసీఆర్ గారు రీథింక్ చేసి ఆ 2000 10000 కుదిస్తే బాగుంటుందని కేవలం ప్రైవేట్ టీచర్సే కాదు లెక్చరర్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ స్కీమ్ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద శాలరీ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ది 2000 రూపీస్ తర్వాత 25 కేజీస్ ఆఫ్ రైస్ ఇది సజావుగా జరగడానికి భారత రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ ఒక 3-man కమిటీ ఏర్పాటు చేసి అందులో రీప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ నుండి, టీచర్స్ యూనియన్ NGTLF నుండి, తర్వాత ట్రస్ట్ నుండి తీసుకొని అది సజావుగా అంటే బెనిఫిషరీస్కి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరికి అందేటట్టుగా ఈ కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని NGTLF నుండి కోరుతున్నాము. అలాగే అన్కండిషనల్గా
ప్రతి ప్రైవేట్ టీచర్స్ కి లెక్చరర్స్ కి 2 లక్షల నుండి 5 లక్షల వరకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా చేయాలని మేము ఎన్జిటిఎల్ఎఫ్ తరఫున కోరుకుంటాం. పటం చెరువు నియోజకవర్గం ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో కట్టుకున్న భార్యతో పాటు అత్తపై కత్తితో దాడి చేసి హతమార్చాడు భర్త. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. జన వికాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంజీ టీఎల్ఎఫ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు సదస్సును 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక కుటుంబానికి సరిపోవని 7,500 రూపాయల వరకు పెంచాలని డిమాండ్. మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల కోసం పోరాడాలి. విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 194వ జయంతి ఉత్సవాలు.